యోగం ధ్యానం జ్ఞానం అన్న గ్రంథమునందు 18వ అధ్యాయం వేద మహావాక్య చతుష్టయము. భారతీయ సంస్కృతికి వేదములే ఆయువు పట్టు. వేదము అనగా తెలివి మరియు స్వరము అని అర్థము. విత్ అనే ధాతువు నుండి వేదము వచ్చినది. వేదములు 4, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం ప్రార్థనా మంత్రములను, యజుర్వేదం యజ్ఞయాగాదులను, సామవేదం గానము అనగా ప్రణవమును, అథర్వణవేదం యాంత్రిక శక్తులను కలిగి విస్తరిస్తాయి. నిజానికి ఈ 4 వేదములే కాకుండా అనేకములు గలవని చెప్పబడ్డాయి. వేదైరనేకైరహమేవ వేద్యో. వేదములు శ్రీ మహావిష్ణువు నిశ్వాసము నుండి ఉద్భవించునట్లును, నువ్వుల యందు నూనె ఇమిడియున్న విధమున వేదములందు వేదాంతములు అంతర్భూతములై ఉన్నట్లును ముక్తికోపనిషత్తులో చెప్పబడినది. నిశ్వాసభూతామే విష్ణోర్వేదా జాతా సువిస్తరాః, తిలేషు తైలవద్వేదే వేదాంతస్సు ప్రతిష్ఠతః, ముక్తికోపనిషత్తులో చెప్పబడినది. వేదములు మానవుని జీవన సరళిని సుగమం చేయడానికి సృజింపబడినవి. వేదములలో ప్రవృత్తి మరియు నివృత్తి మార్గములు గలవు. ద్వామివాపద పంథాను ఎత్ర వేదా ప్రతిష్ఠితః, ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తిశ్చ విభాషితః. శృతి. ప్రవృత్తి కర్మ మార్గములను, నివృత్తి జ్ఞానమార్గమును బోధించును. వేదము చివరలో జ్ఞానమార్గము చెప్పబడుటచే వేదాంతము అని పిలువబడుచున్నది. ఉపనిషత్తులన్నీయు నివృత్తిని కలుగుజేయు వేదాంతములే. పై 4 వేదములలో 1180 ఉపనిషత్తులు కలవు. ఇందులో ప్రధానమైనవి 108 కలవని ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయస్వామి వారికి తెలియజేసిరి. ఈ 108 ఉపనిషత్తులలో 10 అనగా దశోపనిషత్తులు అనగా ఈశ, కేన, కఠ, ప్రశ్న, మాండూక్య, ముండక, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యకములు ముఖ్యమైనవనియు, అందులో మాండూక్యోపనిషత్తు ప్రధానమైనదనియు, మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే తథాప్యసిద్ధం చేత్ జ్ఞానం దశోపనిషదం పఠ, ముక్తికోపనిషత్తులో చెప్పబడినట్లు మోక్షము కావలయు వారికి మాండూక్యోపనిషత్తు ఒకటియే చాలుననియు, అందలి విషయములు అర్థము కానిచు పై చెప్పిన దశోపనిషత్తులను చదవమని ముక్తికోపనిషత్తులో చెప్పబడినది. మాండూక్యోపనిషత్తులోని కేవలము 12 మంత్రములే ఉండి అన్నింటి యందు ఓంకారము గూర్చియే చెప్పబడినది. ఇందలి విశేష భావమునే జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి పరమగురువులకు, గోవిందపాదాచార్యుల వారి గురువు జగద్గురు శ్రీ గౌడపాదాచార్యుల వారు ఓంకారముతో అద్వైత మెట్లు పొందగలము 220 కారికల ద్వారా వివరించి ఉన్నారు. ఈ వేదములందలి సారమును సంక్షిప్తముగా తెలియజేయు మహావాక్యములు ప్రవచింపబడినవి. 1, ఋగ్వేదములోని తైత్తరీయోపనిషత్తునందు ప్రజ్ఞానం బ్రహ్మ అనియు, యజుర్వేదమునందలి బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అనియు, సామవేదమందలి చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనియు, అథర్వణవేదమునందలి మాండూక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ అనియు మహావాక్యములు చెప్పబడినవి. ఈ 4 వేద మహావాక్య చతుష్టయం అని పిలుతురు. ఉత్తమాధికారులైన శిష్యులు లభించుటతోడనే గురువులు ఈ మహావాక్యములందలి సారమును వివరించినచో వారు సంశయ నివృత్తి పొంది సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు కాగలరని ఈ మహావాక్యములు చెప్పబడినవి. మరి ఉత్తమాధికారులు ఎవరు? బ్రహ్మాదిస్థావరాంతేషు అనిత్యే భోగవస్తుషు యథైవ కాకవిష్టాయాం వైరాగ్యం తద్ది నిర్మలం అపరోక్షానుభూతి. బ్రహ్మలోకము మొదలుకొని స్థావరముల వరకు కల ఈ చరాచర ప్రపంచమునందలి భోగములన్నీయు అనిత్యములని, వాటిని కాకిరెట్టవలి చూచు నిర్మల వైరాగ్య సంపన్నులును. వమనాహార వద్యస్య భాతి సర్వేషణాదిషు తస్యాధికార సన్యాసే త్యక్త దేహాభిమానినః, మైత్రేయోపనిషత్తులో చెప్పబడినది. కక్కిన అన్నమును మరల ఎవరూ భుజించనట్లు దేహాభిమానమును వదిలి ఈషణత్రయమును ఎవరు విడిచిపెడుదురో అనగా పుత్రేషణ, ధనేషణ, దారేషణ, వీటిని ఈషణత్రయం అనెదురు. ఈ ఈషణత్రయమును ఎవరు విడిచిపెడుదురో అట్టి సన్యాసులే ఉత్తమాధికారులగుదురు. అట్టి వారలకు మాయయందలి విక్షేపశక్తి నశించును. విక్షేపో యస్య నాస్తస్య బ్రహ్మవిత్వం నమన్యతే బ్రహ్మైవాయమితి ప్రాహురన్మయః పారదర్శినః. వేదాంత పంచదశి.
విక్షేపశక్తి నశించిన వారిని బ్రహ్మవేత్తయని పిలుచుటకు వీలులేదు. వారు బ్రహ్మమే యగుదురని పరమార్థదర్శకులకు మునులు చెప్పుచుందురు. అయితే ఇట్టి అధికారం లేకయే తాము ఉత్తమాధికారులమని భావించుచు మహావాక్యములను వల్లెవేయుచు బ్రహ్మస్వరూపులమైతమని చెప్పుకునువారు అనుభూతిం వినామూఢో వృధా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్. మైత్రేయోపనిషత్తులో చెప్పబడినట్లు అనుభవము లేకయే మేము బ్రహ్మస్వరూపులమైతిమని ఆనందించువారు చెట్టుపై శాఖాగ్రమందలి పండును వదిలి క్రింద నీటిలో ఆ పండు నీడను భుజించువారితో సమానము. మరియు అంధేనైవ నీయమాన యథాంధ ముండకోపనిషత్తులో చెప్పినట్లు గ్రుడ్డివారు గ్రుడ్డివారికి త్రోవచూపు చందమున ఉండును. కానని వారి నూతగుని విశిష్ట వస్తువుల్ కానని భంగి భాగవతం ప్రహ్లాదోపాఖ్యానం. వారు చెడిపోవుచు తమను అనుసరించు వారికి కూడా చెరుపు చే కేవలం అద్వైత వచనములతో అపరోక్షానుభూతి కలుగదు. నగచ్చతి వినాపానం వ్యాధిరౌషధ శబ్దత వినా పరోక్షానుభవం బ్రహ్మై బ్రహ్మశబ్దైర్నముచ్యతే. వివేక చూడామణి, ఔషధము సేవించక కేవలం ఔషధ నామమును స్మరించిన మాత్రమున వ్యాధి ఎట్లు ఉపశమింపదో అటులనే అపరోక్షానుభవం లేకయే అహం బ్రహ్మాస్మి అని పలుమారులు ఉచ్చరించిన మాత్రమున తాను బ్రహ్మస్వరూపుడు కాలేడని ఆది శంకరాచార్యుల వారే సెలవిచ్చి ఉన్నారు. అటులనే వారు అకృత్వా శత్రు సంహారమగత్వా మహిళ భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి. వివేక చూడామణిలో చెప్పబడినట్లు శత్రు సంహారము చెయ్యనిదే అఖిల భూమండలము పొందనిదే తాను రాజునని పిలువబడుటకు ఎట్లు అనర్హుడో భావాద్వైతులు కూడా ఈ కోవకు చెందినవారే. మరియు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. భగవద్గీత 7వ అధ్యాయములో చెప్పబడినట్లు జన్మాంతరైశ్చ బహువిరియోగో జ్ఞానేన లభ్యతే జ్ఞానంతు జన్మనైకేన యోగాదేవ ప్రజాయతే. యోగ శిఖోపనిషత్తులోనూ చెప్పబడినట్లు ఇట్టి వేదాంతులు అనేక జన్మలనెత్తగా ఒక జన్మలో యోగమును పొంది ఆ యోగము ద్వారా సర్వము వాసుదేవమయమును అనుభవపూర్వక జ్ఞానము నొందెదరనియు. అట్టి మహాత్ములు దుర్లభమని చెప్పుటచే కేవలము మహావాక్య ఉచ్చారణతో సిద్ధిని పొందలేరని భావము. ఈ మహావాక్యముల భావమును ఏ విధముగా అనుభవములోనికి తెచ్చుకునేదమో ఆలోచిద్దాం. 1. ప్రజ్ఞానం బ్రహ్మ. సకల జీవులలోనూ ప రజ్ఞ గలదు. ప్రజ్ఞ అనగా జ్ఞానము. ఆ ప్రజ్ఞను అన్ని జీవులలోనూ చూచువాడే జ్ఞాని. అట్టి ప్రజ్ఞయే బ్రహ్మము. అయినచో అన్ని జీవులలోనూ మరియు మానవులలోనూ ఈ ప్రజ్ఞ అసమానముగా కనిపించుచున్నది. పిపీలకము అనగా చీమనకు మానవునకు మరియు మానవులలో కూడా జ్ఞాన పరిణతిలో వ్యత్యాసము కనిపించుచున్నది. మరి సకల భూతముల యందలి ప్రజ్ఞను ఏకరూపముగా చూచుట ఎట్లు? ప్రజ్ఞాయాం కల్పితం ప్రజ్ఞ ప్రజ్ఞయైవ విహాయయః ప్రజ్ఞామాత్రేణ సంతిష్టేత ప్రజ్ఞావాని తీరితం. మాండూక్య గౌడపాదకారికలు. ప్రజ్ఞలలో కల్పిత ప్రజ్ఞ ఒకటి కలదు. అట్టి కల్పిత ప్రజ్ఞను ఎవరు విడిచిపెట్టిగలరో? అట్టివాడు అకల్పిత ప్రజ్ఞతో ఉండినవాడొకటచే అతనినే ప్రజ్ఞావంతుడని పిలుతురు. ఉదాహరణకు ఒక వ్యక్తికి మత్తు పదార్థమిచ్చిన చోవు అతడు జ్ఞానము కోల్పోయి అనగా స్పృహ తప్పి పడి ఉండును. కానీ అతడు చనిపోడు. మనము కల్పిత ప్రజ్ఞకు మత్తు ఇచ్చితిమి కానీ అతనిలోని చైతన్యమునకు కాదు. చైతన్యమునకు మత్తునివ్వలేము. అది అకల్పిత జ్ఞానము. అట్టి అకల్పిత జ్ఞానము అన్ని జీవులలో సమానమే. కల్పిత ప్రజ్ఞను విడుచుట ఎట్లు? కల్పిత ప్రజ్ఞ అనగా స్వప్నజ్ఞానము వంటిది. మనము మేల్కొనటతోడనే అది నశించుచున్నది. త్రయః స్వప్నాః ఐతరేయోపనిషత్తులో చెప్పబడినది. జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడును స్వప్నములే. కనుక తురీయమును చేరినచో ఆ మూడును అనగా కల్పిత జ్ఞానము అంతరించిపోవును. తురీయ యోగ వృత్తైక లక్షణై సచ్చిదానందపూర్వై త్వం మధుక్తం విద్ధి ముక్తయే. ఋభుగీతలో చెప్పబడినట్లు ముక్తి కొరకు కేవలం యోగాభ్యాసము ద్వారా జీవుణ్ణి తురీయ స్థానము అనగా భూమధ్యమునకు తీసుకొని పొమ్ము. ఈ విధముగా యోగము అనగా ప్రాణాయామము ద్వారా మనలో గల జీవాత్మను భూమధ్యమందుగల ఆత్మయందు చేర్చుటచే స్వప్నతుల్యముకు జగద్భ్రాంతి నశించి సచ్చిదానంద స్వరూపుడగును. కావున యోగియే ప్రజ్ఞావంతుడు, యోగియే ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యార్థము నెరిగినవాడు.
రెండు, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః చదేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఉత్తరగీతలో చెప్పబడినట్లు దేహమును దేవాలయములో సనాతనుడైన దేవుడున్నాడు. అజ్ఞానమును త్యజించి అతడే నేను అనుభావముతో పూజించవలయును. సర్వవ్యాపారముత్సజ్ఞ అహం బ్రహ్మేతి భావయ, అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ. మహావాక్య రత్నావళి. సర్వేంద్రియ వ్యాపారములను విడిచి నేనే బ్రహ్మమని భావించవలెను. నేనే బ్రహ్మమైతిని అనుభావము పొందిన పిమ్మట ఆభావమును కూడా విడిచిపెట్టవలను. ఇంద్రియ నిగ్రహం అనగా మనోనిగ్రహమే. మనోనిగ్రహము కేవలము ప్రాణవాయువు నిగ్రహము వలనే సాధ్యమగును. మనసశ్చింద్రియాణాంచ ఏకాగ్రం పరమం తపః తజ్ఞాయ సర్వధర్మేభ్యో సధర్మ పరముచ్యతే. భారతం శాంతి పర్వములో చెప్పబడినది, మనసును ఇము ఏకము చేయునదియే తపస్సులన్నింటిలోనూ పరమ తపస్సు, అది ఏ ధర్మములన్నింటిలో పరమధర్మము కూడా. ఇంద్రియాణాం మనోనాథో మనోనాథస్తు మారుతః మారుతస్య లయోనాథః స్తంనాదం లయమాశ్రయ. వరాహోపనిషత్తులో చెప్పబడినట్లు ఇంద్రియములకు మనసు ప్రభువు, మనసుకు ప్రాణవాయువు, ప్రాణవాయువునకు లయయోగము ప్రభువులై ఉండగా లయయోగము నాథానుసంధానమును ఆశ్రయించి ఉన్నది. అనగా ప్రణవోపాసనతో కూడుకుని ఉన్న యోగము వలననే ఇంద్రియమనోవశములై తురీయస్థానమున చిదాకాశమును చేరిన యోగి తన శరీరమును బయటజూచు జగత్తంతయు తేజోమయముగా అనుభూతమునుంది సర్వము తానై అహం బ్రహ్మాస్మి అని ఉన్నత స్థితికి చేరుకొనగలడు. మూడు, తత్వమసి, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు, అసి అనగా అయి ఉన్నావు అనే అర్థము. తనలో గల జీవశక్తి చలించి శ్వాస ద్వారా బయటికి వచ్చుట వలన తాను స్వతం సిద్ధంగా తేజోరూపుడైనప్పటికీ దృశ్య ప్రపంచముగా మారి తన అంశని అన్యముగా భావించి ద్వైతస్థితి నుందుచూ జీవుడగుచున్నాడు. తనను తాను మరచి ఈశ్వరుడు ఎక్కడో వేరొక చోట గలడని భావించుచున్నాడు. అప్పుడే తత్ శబ్దవాచ్యుడగు ఈశ్వరుడు, త్వం శబ్దవాచ్యుడగు జీవుడు ఏర్పరిరి. అయనే దక్షిణే ప్రాప్తే ప్రపంచాభిముఖంగత అహంకారాభిమానేన జీవస్యాద్ధి సదాశివ. ఉత్తరాభిముఖో భూత్వా స్థానాస్థానాంతరం క్రమాత్ మూర్ధ్యాదాయాత్మరప్రాన్ యోగాభ్యాసస్థితశ్చరన్. త్రిశికి బ్రాహ్మణోపనిషత్తులో చెప్పబడినట్లు పరంజ్యోతియగు ఆ సదాశివుడే భ్రూమధ్యమము నుండి క్రిందకు పై నుంచి ప్రపంచాభిముఖుడై అహంకార అభిమానములు కలవాడై జీవుడొగుచున్నాడు. క్రమక్రమముగా యోగాభ్యాసము ద్వారా ఉత్తరాభిముఖుడై తన శిరస్థానమందు తన యొక్క ప్రాణమును ఉంచి ఆత్మయందు లయము చేసిన యోగి తిరిగి తాను సహజ బ్రహ్మస్వరూపుడొగుచున్నాడు. అనగా యోగ సాధన ద్వారానే తత్వమసి అను జీవేశ్వరైక్యానుసంధానము నొందుచున్నాడు. అంతియే తప్ప ప్రవచనములతో కానీ మేధాశక్తితో కానీ బహువిధములుగా వినుట వలన కానీ పొందలేడు. జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ. స్కందోపనిషత్తు. తుషేణ బద్ధో వ్రీహి స్యాత్ తుషా భావేతు తండుల ఏవం బద్ధస్తదా జీవ కర్మనాశే సదాశివ. స్కందోపనిషత్తు. ధాన్యపు గింజ పైపొర అనగా ఊక తీసివేసినచో బియ్యపు గింజ ఎట్లగును కర్మబద్ధుడగు జీవుడు కర్మనాశము అనగా వాయువు మరియు అజ్ఞాన నాశనము చెందిన తోడనే ఈశ్వరుడగుచున్నాడు. అయమాత్మా బ్రహ్మ. నాలుగవది, అయం ప్లస్ ఆత్మా ప్లస్ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మమే. ఆత్మ అనగా జీవాత్మ లేక ప్రత్యేగాత్మ. మాండూక్యోపనిషత్తులో ఓంకారము గురించి చెప్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు దాటి తురీయమునకు యోగ సాధన ద్వారా చేరవలయునని చెప్పబడినది. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. అమృత బిందూపనిషత్తులో చెప్పబడినట్లు ఆత్మ ఒక్కటియే అయినను అన్ని జీవులలో వేరువేరుగా అనేకములుగా కనిపించుచున్నది. చంద్రుడొక్కడే అయినను జలచంద్రులు అనేకముగా కనిపించుచున్నారు కదా. అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. కఠోపనిషత్తులో చెప్పబడినట్లు అగ్నిభూతమొక్కటే అయినను
అనేక ఉపాధులతో కూడి అనేక రూపములో కనిపించుచున్నట్లు ఒకే ఆత్మ అంతరాత్మగా నుండి అనేక జీవులుగా బయటికి ప్రతిబింబించుచున్నది. జలములనేకములుండుటచే అనేక జలచంద్రులు ఏర్పడినట్లు అనేక జీవుల అంతఃకరణములు ఏర్పడుటచే ఒకే ఆత్మ బహుజీవులుగా కనబడుచున్నది. ఉపాధి దోషముచే అనేకత్వము కలుగుచున్నదను భావన కలిగి కేవలము ఆ భావన తొలగించినంత మాత్రమున అద్వైతము సిద్ధింపదు. అది ఎట్లనగా జలమసత్యం, జలచంద్రులు సత్యం అనుభావన చేసినంత మాత్రమున ఏకచంద్రుడు లభ్యము కాడు కదా. జలచంద్రులు నశింపవలయునన్న జలమనే ఉపాధి నాశనము కావలయును. కావున ఉపాధి నాశనము కానిదే జీవాత్మ పరమాత్మ ఒకటేయను భావించుకున్నను ఏకత్వము సిద్ధింపదు. కావున అంతఃకరణమును ఉపాధిని దగ్ధము చేయవలసి ఉన్నది. ఈ ఉపాధి ఆత్మ నుండియే వాయురూపములో ప్రారంభింపబడి పంచభూతాత్మకముగాను మనోబుద్ధి చిత్త అహంకారములుగాను మార్పు చెందుచున్నది. ఎన్ని ఉపాధులు ఏర్పడుచున్నవో అన్ని జీవులగుచున్నది. మరలా ఆ వాయువు చిదాకాశమందు చేరుటతోడనే అంతఃకరణోపాధి నాశమై ప్రతిబింబజీవుడు లేకుండా పొందుచున్నాడు. ముఖనాశిఖయోర్మధ్యే ప్రాణసంచరతే సదా ఆకాశ పిబతి ప్రాణం సజీవకేన జీవతి. ఉత్తరగీతలో చెప్పబడినట్లు శ్వాసరూపములో ప్రాణము ముఖనాశిక మధ్యలో సదా సంచరించుచున్నది. అట్టి ప్రాణవాయువు చిదాకాశములో చేరి లయమైనచు జీవుడు ఉండజాలడు. యథా వాయువశాద్ గంధః శ్వశ్రయా ఘ్రాణమావిశేత్ యోగాభ్యాసరతశ్చిత్తమాత్మానవేవావిశేత్. యోగవాసిష్టము పుష్పమనందలి పరిమళము వాయు సహాయముతో ముక్కు నెట్లు చేరుచున్నదో యోగాభ్యాసముతో కూడిన చిత్తము ఆత్మయందు చేరుచున్నది. అట్టి జీవాత్మ బ్రహ్మమగుచున్నది. కావున యోగ సాధన లేకుండా వేదమహావాక్యములను వల్లెవేసినందున బ్రహ్మస్వరూపులు కాలేరని పై దృష్టాంతములన్నీ రుజువు చేయుచున్నవి. యోగం ధ్యానం జ్ఞానమునందు 18వ అధ్యాయన వేదమహావాక్య చతుష్టయం సమాప్తము.